హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫిల్మీ ఫ్రేమ్స్. జైల్లో కుసా సక్సెస్ తో ఎంటర్ ఫుల్ జోష్ లో ఉన్నాడు. తొలిసారిగా త్రిపాత్ర అభినయం చేసిన యంగ్ టైగర్ అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నాడు. దసరా పండుగకు వారం రోజుల ముందే థియేటర్లోకి దిగిన తారక దసరాను తెలుగు వాళ్లకు ముందే తీసుకొచ్చాడు. ఇక ఎన్టీఆర్ కెరీర్లోనే హైయెస్ట్ ఓపెనింగ్స్ తెచ్చిన సినిమాగా జైలవకుస రికార్డుకెక్కింది. ఇక అమెరికాలో $1.5 బిలియన్ వసూలు రాబట్టిన జైలవకుసతో ఎన్టీఆర్ అరుదైన రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు. ఎన్టీఆర్ నటించిన చివరి 3 సినిమాలు ఓవర్సీస్ లో $1.5 బిలియన్ మార్కు దాటేశాయి. ఈ రికార్డు సౌత్ ఇండియాలో ఒక్క ఎన్టీఆర్ కు మాత్రమే ఉంది. సౌత్ ఇండియాలో ఎంతో మంది పెద్ద హీరోలున్నా వర్సెస్ సినిమాలతో ఈ రేంజ్ లో వసూలు సాధించడం ఎన్టీఆర్ కు మాత్రమే సాధ్యమైంది. ఇక 10 రోజులుగాను 2 తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే 50.56 కోట్ల షేర్ రాబట్టింది. 2 తెలుగు రాష్ట్రాల్లో కేవలం 10వ రోజు మాత్రమే ఏకంగా 2.12 కోట్ల షేర్ ఈ సినిమా రాబట్టింది. ఇక పోటీగా స్పైడర్ మహానుభావుడు సినిమాలు థియేటర్లో రన్ అవుతున్న జైలవకుస ఈ రేంజ్ లో వసూలు రాబట్టడం విశేషం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని గాసిప్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.